ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం రేణుగుంటలో ఉన్నాం. సో రేణుగుంటలో ఎందుకు వెళ్తున్నాను అంటే కారం దోస ఎగ్ దోస టేస్ట్ చాలా బాగుంటుందంట ఒక పర్టికులర్ ఏరియాలో. సో దాన్ని మీకు చూపించడం కోసం వెళ్తున్నాను. చాలాసార్లు అనుకున్నాను రేణుగుంటకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇదైతే షూట్ చేయాలి అని, కానీ ఎప్పుడు ఆ టైంలో నేను వెళ్ళలేకపోయాను. ఇది టిల్ 11:30 వరకే ఉంటుందంట, అందువల్ల చేయలేకపోయాను. ఈసారి అయితే ఎలాగైనా సరే మీకు చూపించాలి, అట్ ద సేమ్ టైం దోశ కూడా టేస్ట్ చేయాలని చెప్పి ఈరోజు పక్క ప్లాన్ చేసి మరీ ఆ హోటల్ని ట్రేస్ చేశాను. కొంచెం రేణుగుంట, నార్మల్గా మేము బెంగళూరు టు ఆంధ్ర వెళ్ళేటప్పుడు ఇప్పుడు బైపాస్లో వెళ్ళిపోతూ ఉంటాం. ఇది లోపలికి రావాలన్నమాట, అంటే రేణుగుంట లోపలికి వస్తేనే ఈ హోటల్ మనకు కనిపిస్తుంది. ఇంకొకటి, చాలా మందికి ఎలా దీన్ని ట్రేస్ చేయాలి అనే డౌట్ రావచ్చు. ఏం లేదు, ఆపాలమ్మ హోటల్ అంటే ఎవరికైనా తెలిసిపోతుంది రేణుగుంటలో, ఎందుకంటే అంత ఫేమస్. సో మీరు ఇక్కడ చూస్తుంటేనే తెలుస్తుంది, ఇక్కడ ఉన్న జనం వాళ్ళందరినీ చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది ఏంటి ఇక్కడ స్పెషాలిటీ అనేది. ఇది ఆల్మోస్ట్ ఎండింగ్ టైంలో మేము వెళ్ళామన్నమాట, ఆల్మోస్ట్ 11 పైన అవుతుంది ఆ టైంలో వెళ్ళాం. మాకు డౌటే కరెక్ట్గా టైమింగ్ 11:30 వరకే అని మాకు తెలియదు. సో ట్రై చేద్దామని పోయాం, కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి ఫుల్ జనాలు అన్నమాట. అందరూ ఆకులు ప్లేట్లతో వెయిట్ చేస్తున్నారు, ఒక దోశ, రెండో దోశ, మూడో దోశ అని చెప్పి అలా వేడి వేడిగా అప్పటికప్పటికే, అంటే కనీసం అలా పెట్టి ప్లేట్లో పెట్టే తడుగు కూడా లేదనమాట వాళ్ళకి. పొయ్యడం వేయడం, పొయ్యడం వేయడం దాంతోనే సరిపోతుంది. నార్మల్గా మనం దోశ ఎప్పుడు కూడా పెనం మీద కాలుస్తాం, కానీ వీళ్ళు ఎప్పుడు కూడా ఇండాలేం బాండలి, ఇండాలేమో సండోలేమో అంటారు, ఇది చాలా వెయిట్గా ఉంటుంది, ఆ బాండల్లోనే కాలుస్తారు. అది కూడా కట్లి పొయ్యి మీదనే కాలుస్తారు. సో కట్లి పొయ్యి మీద కాలుస్తూ ఆ కట్లి పొయ్యి మండనప్పుడు కొద్ది కొద్దిగా ఆయిల్ కూడా వేస్తున్నారనమాట మంట మండడానికి. ఇంకొకటి ఏంటి అంటే ఇది నార్మల్ దోశ కాదు, ఆపం దోస. సో ఆపం దోస ఇది యాక్చువల్గా మోస్ట్లీ చెన్నై బేస్డ్ అనుకుంటా, వీళ్ళు చెన్నై వాళ్ళే అని అనుకుంటున్నాను, ఎందుకంటే ఆపం అక్కడే ఫేమస్. సో మన వాళ్ళకి ఆపం అంత తయారు చేయడానికి అంత రాదు. సో చెన్నై పక్క అయితే యాక్చువల్గా ఇది ఈ రెసిపీ పుట్టిందే మనకు కేరళలో పుట్టింది, తర్వాత తమిళనాడులో ఫేమస్ అయిందనమాట. ఈ ఆపం దోస అనేది ఏంటంటే ఆ బ్యాటర్ వచ్చి చాలా లిక్విడ్గా ఉంటుంది. సో నేను లాస్ట్ పోయిన ఛానల్స్లో అయితే ఆపంని రెడీ చేసి కూడా మీకు చూపించాను. సో మోస్ట్లీ నెక్స్ట్ షార్ట్గా చూపిస్తాను ఆపం ఎలా చేయాలనేది. సో దానిలోనే వీళ్ళు కారం లిక్విడ్గా కలిపి, కారం అంటే నార్మల్గా మిరప్పుడు వేసి నీళ్ళు వేసే ఆకారం కాదు. సో దానికి కూడా ఒక ప్రొసీజర్ ఉందన్నమాట, దానిలో వెల్లుల్లిపాయి, జీలకర్ర అవన్నీ వేసి మనం కారం ఏ విధంగా తయారు చేస్తామో ఆ విధంగా తయారు చేసి దాన్ని లిక్విడ్గా చేసి ఈ విధంగా ఫస్ట్ బాండల్లో ఆపం పిండి పోసి దాని తర్వాత కారం పోస్తున్నారు. కారం పోసి దాన్ని బాగా స్ప్రెడ్ చేస్తారు, ఈ విధంగా బాగా స్ప్రెడ్ చేసి చుట్టూ ఆయిల్ డ్రాప్ వదులుతారు. వదిలిన తర్వాత అలాగే మూత పెట్టి ఉడికించాలి. సో మూత పెట్టకుండా ఉంటే ఆపం అనేది రాదన్నమాట. సో ఈ ప్రొసీజర్ అంతా కూడా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది చూసేవాళ్ళకి. సో అన్ని మూతలు పెట్టేస్తారు. ఈ 5 పొయ్యిలు ఉన్నాయి. సో ఈ 5 పొయ్యిల్లో కూడా 1 సెకండ్ కూడా ఖాళీ లేదు, పోసేదానికి తీసేదానికి సరిపోతూ ఉంది మీరు గమనించినట్లయితే. నాకైతే వాళ్ళు ఆ చేసే ప్రాసెస్ చూస్తూ ఉంటే అలానే ఉండిపోయాను, చూస్తూనే ఉండిపోయాను. చాలాసేపు మీకోసం అది షూట్ చేశాను, అట్ ద సేమ్ టైం నేను మైమర్చిపోయి చూస్తున్నాను అనమాట. వాళ్ళు పొయ్యడం కానీ ఆ సర్వింగ్ కానీ అలాగే డబ్బులు కలెక్ట్ చేయడం కానీ, ఆ డబ్బులు కలెక్ట్ చేయడం కూడా నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది, ఎందుకంటే చాలామంది ఉన్నారు, ఒకరేమో ఎగ్ దోశ అంటారు, ఒకరేమో కారం దోశ అంటారు, ఒకరేమో నార్మల్ ఆపం అంటారు, ఒకరేమో ఇడ్లీ అంటారు, కానీ ఇంతమందిని ఒక్కరే మేనేజ్ చేస్తున్నారు అక్కడ ఆ డబ్బులు కలెక్ట్ చేసుకోవడం కూడా. ఇక్కడ నార్మల్ కారం దోశ అయితే 30 రూపీస్ మేము కారం దోశ తీసుకున్నాం. సో ఎగ్ దోశ నాకు రేట్ తెలియదు, మోస్ట్లీ ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా ఉండొచ్చేమో అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇది కట్టెల పొయ్యి మీద కాలవడం వల్ల టేస్ట్ వస్తుంది అని కూడా అనుకుంటున్నాను. ఎక్స్ట్రా టేస్ట్ చాలా బాగుంది కారం దోశ అయితే. ఎగ్ దోశ అయితే ఇంకా బాగుంటుందట, మేము టేస్ట్ చేయలేదు ఎందుకంటే అప్పుడే మేము బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళాం, అందువల్ల ఓన్లీ 1 దోశ తీసుకున్నాం. ఇక్కడ చూసారా, ఆ ప్లేట్లో వేసి కొద్దిసేపు కూడా ఉండదన్నమాట, అంటే ఎక్స్ట్రా దోశలు అక్కడ స్టోర్ చేసే ఇదైతే లేదు, వెంటనే వేయడం అయిపోవడం మీరు గమనించినట్లయితే. ఇంకొకటి ఏంటంటే
ఇక్కడ అరిటాకులు కూడా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. సో ప్లేట్ మీద అరిటాకు వేసి అరిటాకులో దోశ వేస్తున్నారు. అంతే ఈ కారం దోశతో పాటు వాళ్ళు ఇచ్చే చట్నీ కూడా చాలా టేస్ట్గా ఉంది. ఇక క్లీనింగ్ పర్పస్ అయితే నార్మల్ కట్టెలు పోయే మీదంటే ఇలానే ఉంటుంది. సో అంత చూసేదానికి అంత హైజీనిక్గా అనిపించదు కానీ కట్టెలు పోయే ప్రొసీజర్ అంతా కూడా ఇలానే ఉంటుందన్నమాట. వాళ్ళు ఆ పొయ్యి మంటేసేటప్పుడు కొద్ది కొద్దిగా ఆయిల్ పొయ్యిలో కూడా వేస్తున్నారు. చూసారా ఈ విధంగా కాల్చిన తర్వాత అలా లైట్గా చుట్టూ జస్ట్ చూసారా ఈ విధంగా తీసేసి మళ్ళీ తిరగేసేసి ఆ పక్క కాలుస్తున్నారు. ఇదేంటంటే టేస్ట్ అయితే దోశలాగా అయితే ఉండదు కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఆపం కాబట్టి డిఫరెంట్గా ఉంటుంది. ఈ ఆపం అయితే దానిలో కొబ్బరి అంతా కూడా వేసి గ్రైండ్ చేస్తారు. అది నాకు తెలుసు, ఆ ప్రొసీజర్ అంతా తెలుసు. ఒకసారి మీకు నేను ఆపం చేసి చూపిస్తాను. అదేవిధంగా వీళ్ళు ఏ విధంగా అయితే చేశారో కారం దోశ, ఎగ్ దోశ, అది కూడా మనం ఇంట్లో ట్రై చేసి చూద్దాం. సో మనం ఇంట్లోనే ఇలాంటి టేస్టీ దోశ చేసుకోవచ్చు. చూసారా ఎంత ముచ్చటగా ఉన్నాయో ఆ బాండల్లు, అయితే బుజ్జి బుజ్జిగా ఉన్నాయి కదా. అదేవిధంగా ఇడ్లీ కూడా చూశాను అక్కడ. సో ఇడ్లీ నెక్స్ట్ నేను చూపిస్తాను. ఇక్కడే నేను నిల్చుండిపోయాను. అలానే ఆయన రెండు మూడు సార్లు అడిగారు, ఏం కావాలమ్మా ఏం కావాలమ్మా అని అడిగాడు. నేను కామ్గా అసలు ఏం చెప్పట్లేదు. వాళ్ళు దోశలు వేయడం, అంత హడావుడిగా తీయడం, దాన్నే చూస్తూ ఉండిపోయాను. అలాగే కొన్ని పార్సల్స్ కూడా చాలామంది, పార్సల్స్కి వచ్చిన వాళ్ళే చాలామంది ఉన్నారు. వీళ్ళే తినేవాళ్ళే కాకుండా అవి పార్సల్ చేసేవాళ్ళు చేస్తూ ఉంటే, ఇక్కడ తినేవాళ్ళు తింటూ ఉంటే, వేసేవాళ్ళు వేస్తూ ఉంటే ఆ విధంగా అనిపిస్తుంది. ఇప్పుడైతే ఎగ్ దోశ చూస్తున్నాం. సో ఎగ్ కొట్టిపోసిన తర్వాత మళ్ళీ దానిలో కారం వేస్తున్నాడు. కారం వేసిన తర్వాత దాన్ని చుట్టూ స్ప్రెడ్ చేస్తున్నాడు. అలాగే మధ్యలో అయితే కొద్దిగా అలాగే ఉండిపోతుంది, చూసారు కదా. దాన్ని తిరగేసినప్పుడే కాలుతుంది ఆ లిక్విడ్, ఎందుకంటే అది అలాగే బాయిల్ అవుతుంది ఎగ్ మిడిల్లో. ఇక మనం కారం దోశ తీసుకున్నాం, ట్రై చేద్దాం. వచ్చేయండి, అలా ప్రశాంతంగా కూర్చొని తిందాం. ఇంకా ఇడ్లీల దగ్గరకు వచ్చేసినట్లయితే నార్మల్గా క్లాత్తో, ఇప్పుడైతే చాలామంది పేపర్స్ వాడుతున్నారో అది వాడకూడదు కానీ ఈ విధంగా ట్రెడిషనల్ పద్ధతి అన్నమాట ఇది. మనం క్లాత్, కాటన్ క్లాత్ వేసి దానిపైన ఇడ్లీలు, ఇవి కూడా వీటిలో వీళ్ళు వాడేది ఏంటంటే అటుకులు వేస్తారంట, అన్నం కూడా వేస్తారంట ఇందులో. అందువల్ల ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఇంకా చెప్పాలి అంటే నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉన్నాయి. సో ఇదైతే నేను టేస్ట్ చేయలేదు. సో అక్కడున్న ఇద్దరు ముగ్గురు ఇడ్లీలు తిన్నప్పుడు వాళ్ళు అనుకుంటున్న మాటలు అన్నమాట. సో మేమైతే టేస్ట్ చేయలేదు. మేము కారం దోశ తిన్నాం కానీ నాకైతే కారం దోశ అయితే సూపర్ డూపర్ అయితే ఏం లేదు, బాగుంది అని చెప్పచ్చు. కాకపోతే నార్మల్ కారం దోశ కంటే కూడా డిఫరెంట్ టేస్ట్ అంతే. ఇంకా ఎగ్ దోశ అయితే బాగుందంట. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఎగ్ దోశ కూడా ట్రై చేసి చెప్తాను ఎలా ఉంది అనేది. ఇక ఒకసారి మళ్ళీ జస్ట్ చూద్దాం. వేస్తూ ఉంటే నాకు ఎందుకో చూడాలి అనిపించేలా ఉందన్నమాట వాళ్ళు చేసే విధానం అయితే. సో ఒకసారి మ్యూజిక్ యాడ్ చేస్తాను, మీరు కూడా చూసేయండి.